తో మొత్తంగా ఈ విద్యా వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సంస్కరణల్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పేద వర్గాల పిల్లలు పెద్ద చదువులు చదువుకునే విధంగా ఒక హక్కుగా వాళ్ళు పొందగలిగే పరిస్థితిని తీసుకురావడం జరిగింది. ఈ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నాం. ఈ దిశగా అడుగులు వేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్పట్లో 2017-18 2018-19కి సంబంధించిన బకాయిలు సైతం 1778 కోట్ల రూపాయలు బకాయిలు సైతం అవి కూడా అరకొరగానే ఫీజులు ఇస్తూ ఆ ఫీజులు కూడా బకాయిలు పెట్టాడు. ఆ బకాయిలను సైతం మనందరి ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం చిరునవ్వుతోనే స్వీకరించి ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే కేవలం జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా 9,52 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన అనే మరో పథకం ద్వారా 3,349 కోట్ల రూపాయలు పిల్లల చదువులకు ఏమాత్రం కూడా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో చివరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టిన 1,778 కోట్ల రూపాయలు బకాయిలను కూడా తీరుస్తూ ఏకంగా ఈ 3.5 సంవత్సర కాలంలో కేవలం ఈ 2 పథకాలకు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు అక్షరాల 12,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా అని చెప్పి ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ అన్నమయ్య జిల్లా ఈ మదనపల్లెలో గత త్రైమాసికం అంటే జూలై నుంచి సెప్టెంబర్ దాకా 2022 జూలై నుంచి సెప్టెంబర్ దాకా అంటే గత త్రైమాసికానికి సంబంధించిన మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును అంటే జగనన్న విద్యా దీవెన డబ్బును 11,02,000 మంది పిల్లలకు లబ్ధి చేకూరేలా 694 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ ఎట్టేదిగా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా సంస్కరణలో భాగంగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ కాలేజీలలో జవాబుదారీతనం పెరిగేట్టుగా వసతులపై ఆ తల్లులు కాలేజీలను ప్రశ్నించే విధంగా వాళ్ళకి హక్కు కల్పిస్తూ ఆ పిల్లల చదువులపై ఆ తల్లిదండ్రుల పర్యవేక్షణ పెరిగేట్టుగా చేస్తూ నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది. తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్థిక సాయం నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఒక గొప్ప సంస్కరణకు నాంది పలికాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, పిల్లలు చదవాలి. పిల్లల చదువుల కొరకు ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా కూడా నేను అది ఖర్చుగా భావించను, అది నా పిల్లలకిచ్చే ఆస్తిగా నేను భావిస్తాను అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టే చెప్తా ఉన్నాను, ప్రతి చిట్టి చెల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి చిట్టి తమ్ముడికి చెప్తా ఉన్నాను,